గత ఏడాది కాలంగా గుండాలు దౌర్జన్యపరులు అరాచక శక్తులు ఏకమై ఏపీని ఆటవిక రాజ్యంగా మార్చారంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని తగిన చర్యలు చేపట్టాలంటూ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్కి లేఖ వ్రాశారు. ప్రధానంగా బలహీన వర్గాలను టార్గెట్ చేసుకుని దాడులు కొనసాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇటీవల కాలంలో జర్నలిస్టులపైన కూడా దాడులు సాగిస్తున్నారంటూ ఆయన ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. పుంగనూరులో ఓం ప్రతాప్ మృతిపై అనుమానాలు ఉన్నాయని పూర్తి స్థాయిలో విచారణ సాగించాలంటూ ఆయన ఆ లేఖలో కోరారు. మాఫియా శక్తులు గుండాలు ఏకమై ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తూ ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టుగా మారంటూ ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. శాంతి భద్రతలను పరిరక్షించాలంటూ ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, అనంతపురం రేంజ్ డీఐజీ క్రాంతిరాణా టాటా, చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎస్పీలకు చంద్రబాబు లేఖ పంపారు.